ఎలా అణగదొక్కాలి, ఎలా చంపివేయాలి అనే ఆలోచనలతోటి ఆ మీటింగులు పెట్టుకొని మాట్లాడటం జరిగింది. దానికి పూర్తి సపోర్టు అచ్చెన్నాయుడు గారు ఇవ్వడం కూడా చూసాం. కెవి కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉంది ఆయనకి, గతంలో చూసాం, చాలా బాధ వేసింది ఆ స్థాయి నాయకుడు అలా మాట్లాడటం. ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం ఈరోజు గుర్తు తెచ్చుకుంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎలా అణచివేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బలంగా ఉన్న ఈ జిల్లాలో మేము పోలీసుల సహాయ సహకారాలతోటి ఎలా చంపివేయాలి అన్నట్టుగా మాట్లాడటం, దాన్ని సమర్థిస్తూ అచ్చెన్నాయుడు గారు ఎక్కడ ఏ అధికారి మీకు అనుకూలంగా పనిచేయట్లేదో మాకు చెప్పండి, మీకు కావాల్సిన అధికారుల లిస్టు మాకు ఇవ్వండి, తెలుగుదేశం స్థానికంగా ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళ యొక్క మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ అధికారుల లిస్టులు మాకు ఇవ్వండి, వాటి మీద మేము సంతకం చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించి అనుమతి తీసుకుంటాను. అంటే ఒక దోపిడీ రాజ్యంలాగా ఒక అణచివేతకి కుట్రలు పన్నుతా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే చాలా బాధ కలిగిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గతంలోనే చూసాం మనం, ఒక ఒక మంచి తెలుగు సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్ద అని. అదేవిధంగా గతంలో విజయవాడలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లు ఐపీఎస్ల ఆఫీసర్లతోటి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరందరూ కూడా మా కోసం, మా పార్టీ కార్యకర్తల కోసం పనిచేయాలి అని. అంటే ఆ రోజు నుంచే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఏ విధంగా హింసించాలి, ఏ విధంగా చంపివేయాలి అనే దానికి బీజం వేశాడు ముఖ్యమంత్రి. నేను అనుకున్న అందరు ప్రజలందరూ కూడా భావించారు ఆ మీటింగ్లో కలెక్టర్లకి మరి ఐపీఎస్ ఆఫీసర్లకి మంచి పరిపాలన అందించడంలో మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మంచి పరిపాలన అందిద్దామని చెప్పేసి ప్రజలకి ఒక మంచి సందేశం పంపిస్తాడేమోనని ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ ఆ రోజు ఆయన వేసిన బీజం ఈనాడు పెద్ద మొక్క అయిపోయి ఈ సంవత్సర కాలంలో కెవి కృష్ణమూర్తి గారు, అచ్చెన్నాయుడు గారు లాంటి మంత్రులతోటి సాక్షాత్తు ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని చంపించడానికి మరి పెద్ద వటవృక్షంగా తయారైంది అని అనటంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. ఇక్కడ ఆ రోజునే చెప్పు ఉండాల్సింది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, అయా మేము తెలుగుదేశం పార్టీకి కాదు ప్రభుత్వానికి మాత్రమే, ప్రభుత్వం యొక్క తీసుకునే నిర్ణయాలకు మాత్రమే మేము అనుగుణంగా పనిచేస్తాము అని. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, బాధతోటి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు ఎలా చెప్తే అలా పనిచేస్తున్నారా అన్న అనుమానం ప్రజల మొత్తానికి కలుగుతూ ఉంది. ఇంకా అంతకాడికి పచ్చ చొక్కాలు వేసుకుంటే పోద్ది వాళ్ళలో కొంతమంది, ఎవరైతే ఇంత దానాలు చూస్తూ కూడా అధికారులు మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇంతకన్నా దానం ఏముంటుందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు సంబంధించి తాను చేసినటువంటి వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా ఏ ఒక్క పని అమలు చేయలేక ఆయన ఎంచుకున్నది ఏంటంటే, ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టడం అనేది లక్ష్యంగా చేసుకున్నాడా అన్నదానికి ఇవాళ ఖచ్చితంగా రుజువు లభించింది. ఆ రుజువు ఏంటంటే, తెలుగుదేశానికి ఓట్లు వేసిన వారికే మేము పనిచేస్తాము అనేది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, రాజరికంలో ఉన్నావా, నువ్వేమన్నా డిక్టేటర్వా, నువ్వేమన్నా నియంతవా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు దివంగత నేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల వరకే రాజకీయాలు చేశారు. ఎన్నికల అనంతరం అవసరం ఉన్నటువంటి అర్హుడైనటువంటి ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాలు
అందాలి, ఆ ఫలాలు వాళ్ళు పొందాలి అని చెప్పేసి 2004 నుంచి 2009 ఆయన బ్రతుకున్నంత కాలం వరకు కూడా తపన చెందాడు. మీరు మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు, పేదవాళ్ళకి ఎలా పార్టీల రహితంగా ఎలా మంచి పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం పనిచేశాడు అనేది. మీరు ఇవాళ ఒక నాయకుడిగా పనిచేస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా మాత్రం మీరు పనిచేయట్లా. అంటే మీరు తెలుగుదేశానికి మీ మేనిఫెస్టోలో అసలు పెట్టుండాల్సింది, అయ్యా తెలుగుదేశానికి ఓటు వేసిన వాడికే మేము పనిచేస్తాం, లేదా పనిచేయమని పెట్టుండాల్సింది స్పష్టంగా. లేదా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఒక అధికారిక జీవోను రిలీజ్ చేయండి. తెలుగుదేశం వాళ్ళకి పనిచేసిన వాళ్ళకే, ఓట్లు వేసిన వాళ్ళకే మేము పనిచేస్తామని చాలా స్పష్టంగా చెప్పండి. లేదా మీ మంత్రులకు చెప్పండి, ఏ అధికారి అయితే, ఏ పోలీస్ అధికారి అయితే, ఏ ప్రభుత్వ అధికారి అయితే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళకి కార్యకర్తల కోసమే పనిచేస్తాడో వాళ్ళకే మేము మా మద్దతు అని చెప్పి ఒక జీవోని స్పష్టంగా విడుదల చేయండి. మీరు పని చేయటానికి, ప్రజలకి పని చేయటానికి మీ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు లేక, ప్రజల కోసం పనిచేయాలన్న తపన చిత్తశుద్ధి లేక మీకు ఈ రోజున ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణం, దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలకి లేదని చెప్పేసి